చూడండి ప్రియని వర్లారా చాలా విపత్కరమైన పరిస్థితులు మనం ఉన్నాం ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి ఈ దేశాన్ని దారిద్ర్యంలో ముంచేసే కన్నా రోగానికి అప్పగించటమే మిన్నా అని దేశాధ్యక్షులు కూడా నిర్ణయించుకుని వచ్చే ఈ పద్నాలుగో తారీఖుతో ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేద్దాం వ్యాధి సంగతి తర్వాత ముందు ఆర్థికంగా చితికిపోతుంది దేశం అంటూ ఆలోచన చేస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో చూడండి మరి ఈ వ్యాధి నుంచి మనల్ని కాపాడేది ఎవరు ప్రభుత్వాలు చేయగలిగినంత చేసినాయి మరి ఇప్పుడు ఎవరు కాపాడాలి ఇలాంటి పరిస్థితుల్లో మరలా ప్రభు ఈ పరిస్థితులన్నీ చక్కబెట్టాలన్నా ప్రజలను కాపాడాలన్నా మనం చేయగలిగింది ఒకటి ఉందని ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏంటి అంటే విజ్ఞాపన ఇది చాలా శక్తివంతమైంది ప్రిమిన వరలరా మనమంతా కూడా చూడండి బయట తిరగకూడదని ప్రభుత్వం చెప్పినప్పుడు మనమంతా మన ఇళ్లలోనే ఉండి ప్రార్థన చేస్తున్నాం అయితే విజ్ఞాపన చేయగలిగితే మనమంతా విజ్ఞాపన చేయగలిగితే తప్పక ప్రభు కృప చూపుతారని లేఖనాలు సెలవుస్తున్నాయి ఎందుకంటే మనం లేఖనాలను గెలిచి చూడగలిగితే యాకవ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక మాట ఉంటుంది యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదహార వచనం మీ పాపములను ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయటం ద్వారా మీరు స్వస్థత పొందుతారు అని చెబుతున్నాడు తర్వాత చూడండి నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఎలా ఉంటుందండి నీతిమంతుని విజ్ఞాపన మనహఃపూర్వకమైనది బహుబలము కలిగినది బహు బలము కలిగినదట ఎంత బాగుందండి మాట నీతిమంతులమైన మనం ఒకవేళ దేవునిలో నీతిగా బ్రతుకుతున్న వారమైన మనం ఇంకా మనమంతా వారు విజ్ఞాపన చేయగలిగితే అది మనఃపూర్వకమైనదట దేవునికి ఇష్టమైనదట అంతేకాదు బలమైనదట బహుబలము కలిగినదట బహుబలము కలిగినది మరి బహుబలము కలిగిన విజ్ఞాపన ఏం చేస్తుంది గొప్ప కార్యాన్ని తెస్తుంది గొప్ప కార్యాన్ని చేస్తుంది ఏదైతే శ్రమ ఏదైతే బాధ ఏదైతే వ్యాధి ఏదైతే తెగులు విస్తరించిపోతుందో దాని బారు నుంచి ప్రజలను రక్షిస్తుంది అలా విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి ప్రేమని మరల ఎందుకంటే మనం ఆలోచించగలిగితే నీతిమంతుని విజ్ఞాపన అంటున్నారు ఆయన నీతిమంతుని విజ్ఞాపన మనుషులంతా కూడా తమ ఇష్టానుసారం బ్రతకడానికి అలవాటుపడి దేవుని చిత్తాన్ని గ్రహించలేక బ్రతుకుతున్న దినాల్లో ఈ పాపమాని వాళ్ళనంతా కూడా ప్రేమించిన దేవుడు తన కుమారుడుని క్రీస్తును దూరం దూరంగా ఉండాలి చాలా గ్యాప్ ఉండాలి ఇంకా ఒక చోటుకెళ్ళద్దు అసలు చూడండి ఈ పాప మానవాళిని రక్షించడానికి దేవుడి లోకానికి తన కుమ్మడిని క్రీస్తును పంపించి ఆ నీతి అనేది ఎలా మనకు ఆపాదించబడుతుందో తెలియజేయడానికి మనం అర్జించారు ఆయన ఎవరో తెలుసా నీతిమంతుడు పిలాతు ఆయన గురించి తీర్పు తీరుస్తున్న ఆ రోజు పిలాతు భార్య అంటుంది మీరు ఆ నీతిమంతుని జోనికి వెళ్ళొద్దు ఈ ప్రొద్దు ఆయనను గూచి కలలో మిక్కిలి బాధపడ్డానంటుంది ఆయన నీతిమంతుడి ప్రేమ ఒక సాక్ష్యం ఇస్తుంది ఆయన నీతిమంతుడని ఆ నీతిమంతుడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఇదిగో ఆయన నమ్మిన వారందరూ నీతి మంతులుగా తీర్చడానికి మనం చేసిన నీతి క్రియలను బట్టి కాదు కేవలం ఆయన కృపను బట్టి మనమంతా కూడా ఆయన రక్తం ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా మనమంతా కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ఆ నీతిని మనం కొనసాగించే వారమైతే దేవుని దృష్టికి నీతిగా బ్రతుకుచున్న వారమైతే మన విజ్ఞాపన తప్పక దేవుడు ఆలకిస్తారు పద్నాలుగో తారీఖు తర్వాత ఏమవుతుందో అని అధికారులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మనం ప్రాధాయపడితే మళ్ళీ సురక్షితమైన జీవితాలను ప్రజలందరికీ ప్రసాదిస్తారని ఒకరి నుంచి ఒకరికి అతి వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ను నివారించే శక్తి ఆయనకి మాత్రమే ఉంది చూడండి మోషే గారు ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలైన వారిని బానిస సంఖ్యల నుంచి విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో దేవుడు తన ప్రజలను పంపించమంటున్నారు అన్నప్పుడు దేవుడెవరు నేను పంపించను అన్నప్పుడు చూడండి అయితే మీ దేశం మీదకి వ్యాధి రాబోతుంది అని చెప్పినప్పుడు వారంతా కూడా పొక్కులు దద్దుర్లు వేదనలతో నిండిపోయినప్పుడు మరలా గారిని పిలిచి నీ దేవుని వేడుకో ఈ బాధ మేము భరించలేకపోతున్నాం అన్నప్పుడు మళ్ళీ ఎవరు తీయగలిగారండి ఆ వ్యాధిని గారు దేవునికి మొరపెట్టినప్పుడు మరలా దేవుడే కదా ఆ వ్యాధిని ప్రజల మధ్యలో నుంచి తొలగించారు అంటే చూడండి దేవునికే సాధ్యం ప్రియమైన వాళ్ళ ఆయన వేడుకోవాలి విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహు బలము గలదై ఉంటుంది అనే లేఖనం సెలవిస్తుంది ఆ నీతిమంతుడైన క్రీస్తు ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేసే అనిగా ఉన్నాడు ఆయన ఆయనను బట్టి ఆయన వారమైన మనం ఈరోజు ఈ మాటల ద్వారా విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి ఆయన గురించి రాయబడిన లేఖనాన్ని చూస్తే యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము యష్యా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన లేఖన భాగంలో ఒక్క మాట మనం చూడగలిగితే చివరి మాట అధ్యాయం చివరి మాట పన్నెండవ వచనంలో చివరి మాట అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన ఆయన అనేకుల పాపమును భరించుచు ఏం చేయచ్చు పాపాన్ని భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాడు చూడండి యేసుక్రీస్తు వారు ఏం చేశారట విజ్ఞాపనం చేశాడు ఎలా చేశాడు ఆయన విజ్ఞాపన అనేకుల పాపమును భరించుచు ప్రార్థన అనేది వేరు ప్రేమను వల్ల రావండి మేము కష్టంలో ఉన్నామండి మాకోసం ప్రార్థన చేయండి అంటే ప్రభావ వీరు కష్టంలో ఉన్నారు వీరిని కాపాడండి అని చేసేది ప్రార్థన విజ్ఞాపన వేరు ఆ కష్టాన్ని నువ్వు భరిస్తూ చేసేది విజ్ఞాపన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు తెలుసా అనేకుల పాపములను భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆ పాపుల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపనకర్త మన ప్రభు ఆయన చేసిన విజ్ఞాపనను బట్టే ప్రజలను దేవుడు మరణంలో నుంచి విడిపిస్తున్నారు ఆయన చేసిన విజ్ఞాపన ప్రేమిన వర్లరా నీతిమంతుడైన బలమైన విజ్ఞాపనది పాపం చేసిన వారందరినీ దేవుడు చంపుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు ప్రపంచం మనుషులతో ఉండేది కాదు ప్రేమని వర్లరా కానీ ఎందుకు మరి ఎప్పటికీ మనుషులు జీవిస్తున్నారంటే ఇదిగో ఆయన చేస్తున్న విజ్ఞాపన పాపములను భరించుచు పాపిష్టలైన వారి కొరకు చేస్తున్న ప్రభు విజ్ఞాపన ఇప్పటి వరకు ప్రజలకి జీవాన్ని పోస్తుంది ప్రాణభిక్షణ పెడుతుంది పౌలు గారు కూడా ఆయన గురించి వ్రాస్తూ ఏమంటారంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే ఎవరండి ఆయన క్రీస్తు మన కొరకు ఏం చేస్తున్నాడైనా విజ్ఞాపనము చేస్తున్నాడు మన కొరకు విజ్ఞాపన ఎలా చేస్తాడైనా ఎలా చేస్తాడు ఏసుక్రీశ్వర్ ఒక ఉపమానం చెబుతూ ఒక ద్రాక్ష తోట యజమానికి ద్రాక్ష తోటలో అంజోరపు చెట్టు ఒకటి ఉందట మూడేళ్ల నుంచి చూస్తున్నాడట పండు కాయట్లేదు ఫలాలు కాయట్లేదు దానికి ఎప్పుడు ఆకులే తప్ప కాయలు లేవు దాన్ని ఇప్పటికి మూడేళ్ల నుంచి చూస్తున్నాను దీన్ని కాపు లేదు ఇక ఇది ఎందుకు ఇది వృధా ఈ నేలెందుకు వ్యర్థమైపోవాలి సారవంతా లాగేసుకుంటుంది అని తోటమాలిని పిలిచి ఎంజూరపు చెట్టును నరికేమని చెప్తాడు ఆ తోటమాలి ఏదో తన్ను నరికేస్తున్నట్టుగా ఆయన ఏమంటాడు తెలుసా వద్దు యజమాని ఈ సంవత్సరానికి చూద్దాం దయచేసి నా మాటనండి నేనేం చేస్తానంటే ఎంజూరపు చెట్టు చుట్టూ త్రవ్వుతాను ఎరువేస్తాను నీరు పెడతాను శ్రద్ధ తీసుకుంటాను ఇది ఫలిస్తుంది ఫలించకపోతే అప్పుడు చూద్దాం ఈయన తెగ తాపత్రయపడిపోతున్నాడు తోటమాలి నరికే మంది చెట్టునే కదా యేసు క్రీస్తు కూడా అంతే ప్రేమైన వరలరా నిన్ను గురించి పదే పదే దేవుని ఎదుట తననుగా భావించుకుని మర్ర పెట్టేవాడే క్రీస్తు విజ్ఞాపన విజ్ఞాపన పరలోకానికి వెళ్ళిపోయాడు కదా దేవుని కుడిపార్శ్వాన్ని ఉన్నాడు కదా ఇక ఆయనకి ఏంటి అనుకుంటున్నాం మనం లేదు మన ప్రసవ వేదనంతా ఆయన భరిస్తున్నాడు మన పాపభారనంత తానే వహిస్తున్నాడు పాపులైపోతన మానవాళి కొరకు రక్షకుడైన క్రీస్తు ఇప్పటికీ కూడా తండ్రి కుడి పార్శ్వానం ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు భూమి మీద ఉన్నప్పుడు చేసింది అదే మృత్యుంజే తిరుగులేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా చేసింది అదే ప్రేమ విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన ఆ విజ్ఞాపన ఫలితమే ఈరోజు ఈ మానవాళు ఎంత బ్రతుకున్నారు మానవాళి అంతా బ్రతుకు ఆయన విజ్ఞాపన చేయకపోతే ఏమవుతుంది చేయకపోతే ప్రపంచం అంతా శ్మశానం అవుతుంది మీకు తెలియదు కాదు గెచ్చమనే తోటలో రక్షకుడైన క్రీస్తు ఆ రాత్రి అప్పగింపబడిపోతున్నప్పుడు చెబుతున్న మాట ఇదిగో మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి అనే శిష్యులు చెప్పినా వారు నిద్రపోతుంటారు ఇక ఆయనే వచ్చి ఇదిగో నన్ను అప్పగింప పోయేవాడు వచ్చేస్తున్నాడు ఇక లేవండి అని పిలిచినప్పుడు ఈ లోపుగానే ఎస్క్రియత యోధ సైనికులను ప్రధాన యాజకుల యొక్క శిష్యులను వెంట పెట్టుకుని కత్తులు గుదిలతో దివిటీలతో ఆయన మీదకు వస్తారు వచ్చి ఆయన పట్టుకుని పోతున్నప్పుడు అప్పుడే నిద్రను మేలుకుని కళ్ళు నలుపుకున్న పీతురు ఆయన దగ్గరున్న కత్తితో ఆ సైనికుల మీద దాడి చేస్తే ప్రధాన యాజకుని శావకుడైన మల్కు కుడి చెవి తెగిపోతుంది చెవి తెగి కింద పడిపోయింది వెంటనే వేసుక్రీస్తు వారు ఆ చెవిని చేతబట్టుకుని ఆ చెవి తెగి రక్తంగాడుతున్న మన దగ్గరికి వెళ్ళి ఆ తెగి పడిన దాని చోట దాన్ని పెట్టి ప్రార్థించగనేది వెతుక్కుంటుంది అప్పుడు అంటున్న మాట పేతురు నీ కత్తి తిరిగి వరలో పెట్టు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు అయినా నీవేదో చేసి నన్ను రక్షించడం కాదయ్యా ఈ క్షణం వేడుకుంటే నా తండ్రి నా కొరకు పన్నెండు వ్యూహముల కంటే ఎక్కువైన పరలోక సైన్యాన్ని పంపడా అంటే అప్పటికి ఏం జరిగింది అంటే మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు ప్రభు అడుగుతాడా ఈ లోకమంతటిని నాశనం చేయడానికి డెబ్భై రెండు వేల మంది శక్తి కలిగిన దేవదూతలు పరలోక మందు తండ్రి సముఖమాన సిద్ధపడిపోయి ఉన్నారట డెబ్బై రెండు వేల మంది దేవదూతలు యేసుక్రీస్తు ఒకవేళ తండ్రి ఈ దుండగుల బారు నుంచి నన్ను కాపాడు అంటే చాలు కానీ ఆయన అనలేదు ముందు ప్రార్థన చేశాడు నీ చిత్తం అయితే అన్నాడు ఆయన ప్రభు చిత్తం ఏంటో ఆయన మరణించటమే అని అర్థమైంది అప్పుడు అంటున్నారు చూడండి పేతురు ఎంతో కొంత సహాయం చేస్తున్నాడు ఆయన అడ్డుకో పట్టుకెళ్లకుండా అలాంటప్పుడు ఆ సహాయం ఆయన నిరాకరించారు అంతే కదా ఒక రహస్యాన్ని చెబుతూ నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహముల సైన్యం సిద్ధంగా ఉంది అసలు ఒక దేవదూత హిజ్కియా గారి కాలంలోనే శనహరీ సైన్యం మీదకి వస్తే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికుల్ని ఒక్క రాత్రికి రాత్రి చంపేళ్ళిపోతే ఒక దేవదూత డెబ్బై రెండు వేల మంది దేవదూతలు అంటే ప్రపంచంలో ప్రజలు సరిపోరు చంపుదామన్నా అంటే ప్రపంచమంతటిని నాశనం చేసేసే దినవదనమాట కానీ ప్రభు చూడండి విజ్ఞాపనకర్త అయిన ప్రభు ఈ లోకాన్ని నాశనం కాకుండా కాపాడుతున్నాడా రాత్రి ఒకవేళ అయ్యా నేను సిద్ధపడి వెళ్తున్నాను చిత్తమే సిద్ధించును కాక అనకపోతే జరిగేది ఏంటో చెప్పమంటారా ప్రభు నేను ఇప్పుడు ఈ శ్రమను భరించలేను అని ఒకవేళ తండ్రికి మొర్ర పెడితే ప్రభు జరిగేది ఏంటో చెప్పమంటారా ఇక నీవు ఈ శ్రమను భరించినప్పుడు నీవు ఈ ప్రజల పాపబరాన్ని వహించినప్పుడు ఇంకెందుకు ఈ పాప ప్రపంచం అంతటిని నాశనం చేయబోతున్నానంటూ ఆ దినమే యేసుక్రీస్తు వారి సులువకు అప్పగెంపబడుతున్న ఆ దినమే ఈ ప్రపంచం అంత అయిపోద్ది కేవలం ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అందరి పాపముల నిమిత్తం తాను సిలువ రాని మీద మరణించి అందరి కొరకు రక్తాన్ని చిందించి సమాధి చేపట్టి తిరిగి లేచి అందరికీ మార్గాన్ని చూపించడానికే కదా ఈ ప్రపంచాన్ని అంతా ప్రభు దేవుడు ఇంకనూ భద్రంగా ఉంచుతున్నారు ఎప్పుడైతే ఇది జరగదో ఎప్పుడైతే ప్రభు శిలువు నిరాకరిస్తారో ప్రపంచమంతా అంతమైపోతుంది డెబ్బై రెండు వేల మంది దేవదూతలు ఈ ప్రపంచాన్ని అంతటిని నాశనం చేయడానికి పరలోకంలో తండ్రి సముఖన సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతారు వర్లారా చూసారంటే ఈ ప్రపంచమంతా నాశనం అయిపోకుండా ఉండడానికి విజ్ఞాపన చేసి తను తను సిద్ధపరచుకుని అర్పించుకుంటున్నాడు తన్ను పాపులతో సముడిగా ఎంచుకుంటున్నాడు ఆయన అందుకే పౌలు గారు చెప్తాడు ఆయన విజ్ఞాపన చేయడమే కాదు ఆయనే మనం రక్షించేవాడు విజ్ఞాపన మాత్రం చేసేవాడు కాదు ఆయన రక్షించేవాడు రక్షించేవాడు అయ్యుండు కూడా మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన హెబ్రిలు రాసిన పత్రిక హెబ్రిలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచనం చూద్దామా ఫిబ్రవరికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవచనం ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు ఈయన ఆయన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చేవారి కొరకే ఆయన విజ్ఞాపన చేయడానికే నిరంతరం జీవించుచున్నాడట ఏమర్థం అవుతుందండి మీరు క్రీస్తు ద్వారా దేవుని వద్దకు వచ్చేవారా అయితే మీ కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ప్రభు ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ప్రేమ వర్ల రక్షించడానికి శక్తిమంతుడైన ఆయనే మన కొరకు విజ్ఞాపనము కూడా చేయించున్నాడు రక్షించే ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తుంటే రక్షణ పొందాల్సిన మనము అనేకులు మరణిస్తుంటే చూస్తున్న మనం చేయాల్సింది ఏంటి మరి విజ్ఞాపన కాదా ఆ కష్టాన్ని మనం భరిస్తూ విజ్ఞాపన చేయాలి కష్టాన్ని మనం భరిస్తూ విజ్ఞాపన చేయాలి ఆ శ్రమను మనం భరిస్తూ విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేయాలి ఆ బాధ మనదన్నట్టుగా మనం తలడిల్లిపోయి విజ్ఞాపన చేయాలి అదే విజ్ఞాపన అంటే చూసారా రక్షించే సమర్థుడే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మరి మనం ఎంతగా నశించిపోతున్నాయి ఈ మానవాళి కొరకు విజ్ఞాపన చేయాలి మనం విజ్ఞాపన చేయడానికి మనలో జరగాల్సిన కార్యాల గురించి మాట్లాడుతూ ఎప్పుడు మనం విజ్ఞాపన చేయగలమో చెబుతున్నాడు ఆయన చూడండి ఎక్కడి నుంచి అయినా మాటలు అర్థం చేసుకుంటూ విజ్ఞాపనకర్తలుగా మనం మారాలి ప్రేమిన మరల జకర్యా గ్రంథం జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము పదోచనం చూద్దామా దావీదు సంతతి వారి మీదను ఎరుషలేం నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను అందరి మీద కాదు ఎందరైతే తను అంగీకరించరో వారి మీద కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రళాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రళాపించరు నశించిపోయేవాని గురించి చూడండి ఎప్పుడు వస్తుందండి విజ్ఞాపన కరుణనొందించు ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మను ఆయన కుమ్మరించినప్పుడు అప్పుడు ప్రజలు తమను బాధ పెట్టి తమను పొడిచిన వను తట్టు చూస్తారు ఆయన క్రీస్తు ఆయన వైపు చూడగానే చూడండి వారిలో వారి పాపములను గురించి పశ్చాత్తాపడే మనసు వస్తుందట వారి పాపముల గురించి పశ్చాత్తాపడే మనసు వస్తుందట చూడండి రీస్ హావెల్స్ అనే గొప్ప మిషనరీ భక్తి పొరుడు ఒక ఆయన ఉన్నారు రీస్ హ్యావెల్స్ అనే భక్తి పొరుడు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడున్నవారిని దేవుని వైపు నడిపించడానికి గాను ఆత్మచేత రేపబడుతూ అక్కడున్న భయంకరమైన దుస్థితిని చూశాడు ఆయన దుస్థితి అంటే త్రాగుబోతు తనం తాగుబోతు తనం అనే భయంకరమైన పాపం ఆ ప్రాంతంలో అలుముకుంది ఎంత దుర్భరంగా అంటే పురుషులే కాదు చివరికి స్త్రీలు కూడా దాని బారిన పడిపోయారు పురుషులే కాదు స్త్రీలకు కూడా ఆ వ్యా యొక్క వ్యసనం బారిన పడిపోయారు అలాంటి సమయంలో ఎంతో దుఃఖిస్తూ ఆయన వీధుల్లో వెళ్ళిపోతున్నప్పుడు మద్యం సేవించిన ఒక స్త్రీ ఆయనకి ఎదురొస్తుంది ఎందుకు ఆత్మ అతన్ని రేపి ఆమెతో మాట్లాడమన్నప్పుడు ఆమెతో ఆయన మాట్లాడతాడు మాట్లాడుతుంటే ఆమె మరింత అవహేళన చేస్తుంది అమ్మా నువ్వు స్త్రీ వై ఉండి బానిస బానిసైపోతున్నావా ప్రభువు నమ్ముకమ్మ ఈ వ్యసనం నుంచి నువ్వు విడిపించబడతావు అన్నప్పుడు ఆమె హేళన చేస్తుంది మనసు నచ్చుకుంటుంది ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి భోజనం చేయలేకపోతాడు ఆ స్త్రీ ఆ మాటలే గుర్తొస్తుంటాయి ప్రార్థన చేస్తుంటాడు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు అతనితో మాట్లాడితే ఏమంటారంటే రీస్ నీవు ఆమె కోసం ప్రార్థన మాత్రం చేస్తున్నావు అంతే అంటాడు అయ్యా మరి ఇంకేం చేయాలి విజ్ఞాపన చేయి విజ్ఞాపన చేయి అన్నప్పుడు ఏంటి విజ్ఞాపన ఎలా చేయాలి ఆమె ఉన్న ఆ పాపంలో నీవుంటే నీ జీవితాన్ని గురించి నువ్వు ఎలా విజ్ఞాపన చేస్తావు ఎలా ప్రార్థన చేస్తావు అది విజ్ఞాపన అన్నప్పుడు ఒక్కసారిగా ఆమె స్థితిలో తను ఊహించుకుని ప్రభు ఈ దుర్భర పరిస్థితి నుంచి నన్ను తప్పించు ఈ పాపం నుంచి నన్ను తప్పించు నాకు నీతి వస్త్రాన్ని ధరింపచేయి నాకు పశ్చాత్తాపం దయచే నాకు ఇది ఈ ఈ పాపం నుంచి విడుదల దయచే విమోచన దయచేయి అంటూ గోజాడడం మొదలుపెట్టాడట ఇలా గోజాడుతూ 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 దేవుని ప్రాధాయపడుతూ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఒకరోజు తాను పెడుతున్న ఆ ప్రార్థన కూడిక్కు ఆమె వచ్చి కూర్చోవడం జరిగిందట ఆశ్చర్యపేడైన నేను పిలిచినప్పుడు రానిమే ఇప్పుడు ఎలా రాగలిగింది ఇదిగో విజ్ఞాపన యొక్క శక్తి మనం అనుకుంటున్నాం చాలా చాలా కాలం ప్రార్థన చేస్తున్నామండి చాలా కాలం ప్రార్థన చేస్తున్నాం ఏంటండి మనిషి లేదనుకుంటున్నాం చూడండి జార్జ్ ముల్లర్ అనే భక్తిపరుడు ఏమన్నారంటే నేను రోగగ్రస్తులైన వారి కోసం ఎంతోమంది కోసం ప్రార్థన చేశాను నేను మొట్టమొదట ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసిన వ్యక్తి స్వస్థత పొందాడు నాకు చాలా ఆనందమైంది ఆ తర్వాత నన్ను ఇంకా చాలామంది మా కోసం కూడా ప్రార్థన చేయమన్నారు నేను వారి కోసం కూడా ప్రార్థన చేశాను ఆ తర్వాత వ్యక్తి బాగుపడలేదు అంటున్నాడు ఆయన తన డైరీలో ఎందుకని ప్రార్థన అనేది దేవుడు చేస్తారు చేయకపోతారు ఆ కార్యం ప్రార్థన చేయడం ద్వారా కానీ విజ్ఞాపన అనేది ఎలాంటి పాపపు అంధకార శక్తుల చేతిలో బంధీ అయినా సరే ప్రభు విడుదలనిస్తారు మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామేమో మన కుటుంబంలో తాగుడుకు బాణిసైపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నామేమో మన వీధిలో దేవుడు అంటే ఎరుగక నరకపు పొలిమేరలకు జారిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నామేమో ఇదిగో వ్యాధి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వేల మంది ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నామేమో ఈ వ్యాధి విస్తరించకుండా ఇప్పటివరకు ప్రార్థన చేస్తున్నామేమో కానీ ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనం రేపుతున్నారు ఆమె ప్రార్థన కాదు నువ్వు చేయాల్సిన విజ్ఞాపన అంటున్నాడు ఆయన విజ్ఞాపన ఆ శ్రమను నువ్వు ఆ బాధను భరించి చేయి అది విజ్ఞాపన నేను ఆలకిస్తాను నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలము గలదై ఉంటుంది అది తప్పక ఫలాన్ని తెస్తుంది అంటున్నాడు ఆయన విజ్ఞాపన చేయాలంటున్నాడు ఆయన అయితే చూడండి ఎప్పుడు చేయగలం విజ్ఞాపన అంటే వాక్యం చెబుతుంది కరుణ నొందించు ఆత్మ విజ్ఞాపన ఆత్మ నీ మీదకి రావాలట అయితే ఈ వాక్యం ద్వారా ప్రభు మన మీద ఆత్మను కుమ్మరించబోతున్నారు అంతకాలం మనం నిర్లక్ష్యం చేసిన విజ్ఞాపన ఆత్మ మన మీదకి వచ్చి మనల్ని విజ్ఞాపన చేసేవారిగా నిలుపుతుంది ప్రియమైన వర్ల ఇంకా మనం లేఖనాల్లోకి వెళ్ళి చూస్తే ఈ పరిశుద్ధాత్మ పనేయ్యా అంటే చూడండి విజ్ఞాపనా పరులుగా చేస్తాడట మనల్ని గత పాటల్లో మీరు విన్నారు ఏసుక్రీస్తు శరీరాకారంతో వచ్చారు ఆయన ఆయన కన్నులు కన్నీరు పెట్టుకున్నాయి ఆయన నోరు మన రక్షణార్థం మాట్లాడింది ఆయన కాళ్ళు మన కోసం పరుగులెత్తాయి ఆయన చేతులు మన కోసం పనిచేశాయి ఆయన దేహం అంతా ఆయన అవయవాలన్నీ కూడా ఈ లోకంలో దేవుని చిత్తానుసారం నలగొట్టబడ్డాయి అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి లోకానికి వచ్చిన ఆయనకు అవయవాలుగా ఉండాల్సింది మనమే మన కాళ్ళు మన చేతులు మన నోరు మన చెవులు మన దేహం మన హృదయం ఇవన్నీ మనం ఇవ్వగలిగితే ఆయన మనలో చేసేది తెలుసా మీకు విజ్ఞాపన పరిశుద్ధాత్మ దేవుడు మనలోని చేసేది ఏంటి విజ్ఞాపన ప్రేమని వల్ల విజ్ఞాపన రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూద్దాం ప్రేమ వల్లరా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు ఎలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ యుక్తముగా మనం ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా ఎక్కడి నుంచి మనలో నుంచి విజ్ఞాపనము చేయించున్నాడు ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయించు నువ్వు చేసేది ప్రార్థన పరిశుద్ధాత్మ నీలో ఉండి చేసేది విజ్ఞాపన మరి అవకాశం ఇస్తున్నామా ఆత్మదేవునికి మనం చూడండి ప్రార్థన ఎంతసేపు చేసుకోవాలి ముందే అనుకుంటాం మనం ఆ భోజనం ముందు కూర్చున్నాం వేడివేడి పదార్థాలు చల్లారిపోతే ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం ఎంతసేపు ఎంతసేపు కొద్దిసేపు అది ప్రార్థన అలాంటప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవునికి ఏం అవకాశం ఇవ్వగలం కానీ చూడండి మనం కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలని మనసు వచ్చి ప్రార్థన చేసుకుంటాం అలాంటప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వం ప్రియమైన వరలరా మనలో ఉన్న ఆత్మదేవుడు నేను తండ్రికి విజ్ఞాపన చేస్తానంటాడు ఆయన కానీ అవకాశాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం మనలో ఉండి దేవుడు అనేకుల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేసేవారిగా ఉన్నారు నశించిపోతున్న మానవాళ్ళని చూసి ఆయన తట్టుకోలేడు ఉదాహరణ చెప్పమంటారా చూడండి అపోస్త్రల కార్యాలు పదిహేడు అధ్యాయంలోకి వెళితే పౌలు గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ గాథ మనకు అర్థమవుతుంది పదహారవచనం పౌలు ఏ వారి కొరకు అంటే మిగతా వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోతుందట అవి పరితాపం పట్టలేకుండా వారి కొరకు ఏదోడు చేయాలన్న ఆలోచన ఎవరి నుంచి వస్తుంది ఆత్మ పరిశుద్ధాత్మ ఆ ప్రాంతంలో అనుకోకుండా ముందుకెళ్ళిపోయాడు వాళ్ళందరినీ చూశాడు వారికి అందరికీ అన్యులైన వారికి దేవుని గురించి ప్రకటిస్తున్నాడు వారి కొరకు విజ్ఞాపన చేసేవనిగా ఉన్నాడు ఆయన అంటే విజ్ఞాపన చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట మనలో ఉండే ఏం చేస్తారు విజ్ఞాపన మనం ఏం చేయాలి మరి ఇప్పుడు ఆత్మ వలన విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి ఎఫస్సిలకు రాసిన పత్రిక ఎఫెస్సీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూద్దామా ఎపిస్సీలకు రాసిన పత్రిక చివరి జయం పద్దెనిమిది పంతొమ్మిది అరవై చూస్తే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు చూడండి దేని ద్వారానట ఆత్మవలన మనం గత పాఠాల్లో విన్నాం ఆత్మతో ప్రార్థించాలి జాన్ జాన్మన్ గారు ఒక పుస్తకం రాశారు ఆత్మలో ప్రార్థించుట ఎట్లు అంటే ప్రార్థన అనేది నీ బుద్ధిపూర్వకంగాను నా బుద్ధిపూర్వకంగానూ చేసేది కాదు ప్రార్థన విజ్ఞాపనలు అనేవి ఆత్మ వలన మనము ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుండాలి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండాలి పూర్ణమైన పట్టుదల కాదట మరలా పూర్ణమైన పట్టుదల హండ్రెడ్ పర్సెంట్ ఉండాలన్నమాట అసలు పట్టుదలే మనకు కష్టం అలాంటిది పూర్ణమైన పట్టుదల చూడండి కాసేపు మోకరించేసరికి మోకాలు నొప్పులు వచ్చి కిందకి ఇలా వాలిపోతుంటాం కాసేపు చేతులు ఎత్తేసరికి మళ్ళీ చేతులు నొప్పడుతుంటాయి కిందకు వాలు చేస్తుంటాం కాసేపు సరిగా ప్రార్థన చేసిన తల కిందకి వాలి చేస్తుంటాం ఏది పట్టుదల మనకి నువ్వు వింటే విను ప్రభా నేనైతే మాత్రం ఇలా ఉండలేను అన్నట్టు ఆత్మవలన ప్రార్థన విజ్ఞాపన చేయాలట ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి మరియు చూడండి చెబుతున్నారాయన నేను దేని నిమిత్తం రాయబడిన సంఖ్యలో ఉన్నానో ఎక్కడ ఉన్నాడటండి ఆయన జైల్లో ఉన్నాడు ఆయన ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేటుకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడికే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నానిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉన్నాడని కోరుకుంటున్నాడు సంఘం సంఘాన్ని ఆయన ఒక సేవకుడు సంఘాన్ని ఏం కోరుకుంటాడో తెలుసా అయ్యా నానిమిత్తం విజ్ఞాపన చేయండి నేను మాట్లాడాలన్నా కూడా నాకు ఆత్మసహాయం కావాలి మనం అనేకుల గురించి ప్రార్థించాలన్న ఆత్మసహాయం కావాలి ఈ విషయం ఎవరికైతే అర్థం కాదు అది యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే క్రైస్తవ జీవితం పరిపూర్ణతలోనికి రాదు అది ఆత్మవరణ ప్రతి సమయమందు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి విజ్ఞాపన అంటే అర్థం తెలుసా ఎదుటివారి భారం మనం వహించి చేసేది విజ్ఞాపనం ఎదుటివారి భారం మనం వహించి చేసేది ప్రభు అదే చేశారు ప్రభు అనేక నిమిత్తం తాను శాపగ్రాహి అయ్యను గలతీపత్రులు రాసిన మాట అంతేకాదు అందరి పాపభారాన్ని తాను మోసి పాపముగా మారెను ఇది రాసిన రెండో పత్ర మాట చూసారా అంటే ఆయన విజ్ఞాపన ఎలా చేస్తున్నాడు శాపగ్రస్తుల కోసం తాను శాపగ్రస్తునిగా చేస్తున్నాడు పాపుల కోసం ఆయన పాపిగా లేదా పాపముగా మారి చేస్తున్నాడు ఆయన పరిశుద్ధుడైన ఆయనే తన స్థితిని తగ్గించుకుని చేస్తుంటే మరి మనం రీస్ హె గారు అంటారు ఎప్పుడైతే నా స్త్రీ కొరకు నేను పాపంలో ఉన్నట్టుగా ప్రార్థన చేశాను ఆమె ప్రార్థనకు రావడం చూశాను అంటున్నాడు ఆయన ఆమెలో మార్పు వచ్చిందట ఆమె కొన్ని రోజులు బాగానే వచ్చి కూర్చుని వెళ్ళిపోయేదట ఇంకా ఈయన కోసం ఈయన ఆమె కోసం విజ్ఞాపన చేస్తుంటే ఒక రోజు వచ్చి ఏడవడం మొదలెట్టిందట ఎంత ఓదార్చినా ఓదార్పును ఉండేది కదట నా పాపం నన్ను నేను గుండెలు బాదుకునేదట అదే కదా ఇదిగో పొడవబడిన వాని వైపు చూస్తారు అప్పుడు తమ నిమిత్తం వారు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు ఏమండి ఎవరి పాపాన్ని వారు ఒప్పుకుంటే పరిశుద్ధుడైన దేవుడు వారిని రక్షించి ఈ తెగులు బారి నుంచి తప్పించి క్రీస్తు రక్తంలో వారిని కడిగి నిత్య జీవానికి పాత్రలు చేయడా ఈ మరణాలన్నిటికీ మనుషుల పాపములే కారణమైన సంగతి మనిషి గ్రహించుకోలేకపోతున్నాడు ప్రభుత్వం వారు ఇంకా దీనికి మెడిసిన్ కనిపెట్టలేదని ప్రభుత్వాల మీద తిరగబడే ప్రజలు ఉన్నారు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారని వాళ్ళ కోసం తప్పుగా మాట్లాడేవారు ఉన్నారు కానీ ఇది ఎందుకు వచ్చింది నాకు నా పాపం వల్లనే కదా దీన్ని ఒప్పుకుంటే ప్రభు కరుణిస్తారు కదా అని ఒక్కరు కూడా ఆలోచన చేయట్లేదు ప్రిమీణ వర్ల అట్టివారి కొరకు అట్టివారు ప్రభు తట్టు తిరగాలంటే రక్షింపబడాలంటే ఆవిడ మోషే గారు అనలేదా సర్పము కాటుకు బలే మరణానికి వెళ్ళిపోతున్న వారందరినీ పిలిచి ఇదిగో ఎత్తడి సర్పాన్ని చూడండి అంటున్నాడు ఆయన ఎత్తబడిన ఎత్తడి సర్పాన్ని చూస్తే విషం విరిగిపోతుంది అలాగే ఎత్తబడిన క్రీస్తు సిలువలో ఎత్తబడిన క్రీస్తు వైపు ప్రజలు చూడాలంటే వారి కొరకు మనము కూడా మోషే గారు చేసినట్టు విజ్ఞాపన చేయాలి విజ్ఞాపనకర్తగా మనం మారినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ఎలా ఉంటుందండి విజ్ఞాపన చేయటం అంటే అని మనం ఆలోచన చేస్తే ఒక ఎస్తేరు గారితో మనల్ని పోల్చుకోవచ్చు ఒక రాజు సముఖం అంటే దేవుని సన్నిధికి మనం అలా మన విజ్ఞాపనను తీసుకురావాలని మనకు అర్థమవుతుంది ఒక ఉదాహరణ మన బైబిల్ నుంచి చూడగలిగితే ఎస్తేరు గ్రంథం తెలుసు మనకి సందర్భం యూదుల మీదకి హామాను కుట్ర వలన మరణం వచ్చింది ఇదిగో కొద్ది సమయంలోనే వారందరూ కూడా మరణానికి వెళ్ళిపోబోతున్నారు ప్రిమిన వర్లరా అలాంటి ఎస్తేరు గారు మొర్దుకై గారి చేత ఆయన పంపబడుతున్నాడు ఇక్కడ మర్దుకే గారిని పరిశుద్ధాత్మ దేవునితో పోల్చుకున్నా నీవి నేను లాగానే ఉన్నా రాజుగారైన దేవుని సముఖానికి మనం ఎలా చేరాలో అభాగ్యులైన యూదుల రక్షణ నిమిత్తం మనం ఎలా మాట్లాడాలో ఒక ఉదాహరణకి ఈ మాట మనం తీసుకోవచ్చు హెస్తేరు గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనం రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి ఆ దేవుడు కూడా అలాగే అడుగుతారు ఏంటి నాయన నా సన్నిధికి వచ్చి మోకరించావు ఏంటి ఏం దేనికి అడుగుతున్నావు నాకు విజ్ఞాపన చెయ్యి నేను వింటానంటాడు ఆయన అలాగే రాజు అంటున్నారు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏంటి అది నీకు అనుగ్రహింపబడను నీ వనవేమిటి రాజ్యంలో సగం కావాలా అంటున్నాడు ఆయన మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభు అలాగే ఆలోచిస్తారు అందుకే యేసుక్రీశ్వర్ ఏం చెప్తారో తెలుసా ఎవడైనా తన కొడుకు తనను చేప అడిగితే పామునిస్తాడా గుడ్డు అడిగితే తేలునిస్తాడా చూస్తారా రొట్టినడిగితే రాతినిస్తాడా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇరిగి ఉండగా పరలోకం అందున్న తండ్రి ఇంకెంత మంచి నీవునిస్తాడు నువ్వు మోకరించిన మరుక్షణమే నీకేం కావాలని కావాలడిగేవాడా ఆయన ఇస్తేరు రాని అడుగుతున్నాడు రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏంటి నీకేం కావాలి రాజ్యంలో సగం కావాలా అని అడుగుతున్నాడు ఆయన చూడండి మూడవ వచనంలో అప్పుడు రాణి అని ఎస్తేరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైనా ఎడల ఎలా దయ పొందిన దాననైనా ఎడల మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుని దయకు మనం ప్రాప్తులమేనా అంటే మనలో ఏ కపటం ఏ పాపం దేవునికి అసహ్యమైనది ఏది లేకుండానే ఉన్నామా అది మనం మనల్ని పరిశీలించుకోవాలి ప్రేమైన వర్లరా అంటే అచ్చు క్రీస్తు జీవితానికి తగ్గ జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి మనం అప్పుడు ఆయన సన్నిధికి వెళితే చూడండి ఏమంటుందేమే రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాని ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా విజ్ఞాపనను బట్టి అయ్యా నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక చూసారా ఎందుకంటే మరణం వచ్చేసింది వాళ్ళ మీదకి దయచేసి నా ప్రాణం నా జనుల ప్రాణము మాకు అనుగ్రహించండి ఈరోజు మనం ఏం చేస్తున్నాం విజ్ఞాపన చావు ఎస్తేర్రానికి రాలేదు మీరు గమనిస్తున్నారా కానీ నా ప్రాణం కూడా అని తన ప్రాణం గురించి కూడా అడుగుతుందామే అది విజ్ఞాపన అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి చెడిపాడు అనుకోండి భార్యకి బిడ్డలకి ఎవరికి పట్టదు సరిగా ఏం చేస్తున్నారండి అన్నావు అనుకోండి ప్రార్థన చేస్తున్నావు ఆయన కోసం మారాలని నువ్వు ప్రార్థన ఎన్ని సహస్రాలు చేసినా మారడానికి నువ్వు చేయాల్సింది విజ్ఞాపన ఒక తండ్రి మార్పు కోసం బిడ్డలు చేయాల్సింది విజ్ఞాపన ఒక భర్త మార్పు కోసం భార్య చేయాల్సింది విజ్ఞాపన ఇదిగో మన దేశ క్షేమం కోసం మనమంతా చేయాల్సింది విజ్ఞాపన అమాయకులైన మన దేశ ప్రజలు మరణానికి లోనైపోతున్నారండి ఎవరు చేసిన పాపం అండి చూడండి ఎవరోనట వచ్చారట కాసేపు ఉన్నారట వెళ్ళిపోయారట తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఇతనికి కూడా వచ్చిందట ఇది మనకు రావడానికి మనం ఏం చేయనవసరం అవసరం లేదు అది ఉన్నోడు ఒకసారి వచ్చి మనం పలకరిస్తే చాలు అంతే ఎంత భయంకరంగా విస్తరించిపోతుంది ఎవరి లక్షలకు చేరిపోతున్నారండి ప్రజలు మరి ఎలాగండి ఇది తొలగిపోతుంది యూదుల మీదకి వచ్చిన ఆ ఖడ్గం ఆ మరణం ఎలా తొలగిపోయింది ఎస్తేరు గారి విజ్ఞాపనను బట్టి ఇప్పుడు ఈ ప్రజల మీదకి వచ్చిన ఈ మరణం ఎలా తొలగిపోతుంది ఎస్తేరు లాంటి స్వభావం నీకు నాకుంటే మనం చేసే విజ్ఞాపనను బట్టి మర్దుకై అనే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాజు అనే దేవుని సన్నిధికి ఎస్తేరు అనే నీవు సంఘం వచ్చి విజ్ఞాపన చేస్తే యూదులు అనబడుతున్న ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ రక్షించడానికి ప్రభు సిద్ధంగానే ఉన్నాడు చూడండి ఎలా అర్థం చేసుకోవాలో చూడండి చేస్తానమ్మ విజ్ఞాపన చేద్దాం ప్రేమని వరలరా మన విజ్ఞాపనను ప్రభు ఆలకిస్తారు దేవుడు కూడా నువ్వు విజ్ఞాపన చేస్తే నేను వినను విజ్ఞాపన చేసి నన్ను విసిగించకండి అనేవి ఎక్కడా కూడా మాట్లాడలేదు మనం నీతిమంతులమైతే మన వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్న వరం అయితే ఈ లోక పాషలు మనం చంపుకున్న వారమైతే పాపానికి మన జీవితంలో తావు లేకుండా ఉంటే మనం చేసే విజ్ఞాపన ప్రభువు ఖచ్చితంగా ఆలకేస్తారు ప్రేమ వర్లరా ఇంకా నేమంటాడో తెలుసా చాలా అద్భుతమైన మాట చూద్దాం యష్యా గ్రంథం అరవై రెండవ అధ్యాయం అరవై రెండవ అధ్యాయం ఒకవేళ మీరు ఏమైనా తటపటాయిస్తున్నారేమో అస్తమానం విసిగిస్తున్నాం అనుకుంటున్నారేమో ప్రభుని లేదు లేదు నేను విజ్ఞాపన చేయటమైనా కావాలంటున్నాడు ఆయన అరవై రెండవ అధ్యాయమేష్యా గ్రంథం నశించిపోతున్న ఎరుసలేం వైపు చూసి ఈ ప్రజల వైపు చూసి ఆయన ఓదార్స్తే ఏమంటున్నారంటే ఆరోచనం ఎరుశలేమా నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైన వారు మౌనంగా ఉండరు ఎవరి కావలవారు నీవు నేనే కావలివారం నీవు నేనే ప్రజలందరి ఆత్మరక్షణకు కావలి వారంగా ఉన్నావు ఏమంటే ఒక కాత్మ నశించిపోతే మన ప్రాంతాల్లో ఎవరిని విచారణ చేస్తారో తెలుసైనా మనల్నే మనల్లే కదండి ఎస్కెలి గ్రంథం చదివారా యుద్ధముచ్చుడు చూసి బాకానాదం ఓదకపోతే యుద్ధం వచ్చి వచ్చి ప్రజలను నాశనం చేసినా బాకా ఓదని వాడిని నేను నేను విచారణ చేస్తానంటాడు ఆయన అలాగే మరణం వస్తుండగా ప్రభు గురించి చెప్పకపోతే ప్రభుని వేడుకోకపోతే విజ్ఞాపన చేయకపోతే ముందుగా ప్రశ్నించేది మనల్నే అత వారి పాపాన్ని బట్టి వారు వెళ్ళిపోతున్నారు కానీ వారిని గురించి మనల్ని అడుగుతాడు ఆయన నువ్వు ఉండగా కూడా ఎందుకు వెళ్ళిపోయారు నువ్వు మౌనంగా ఉన్నావా కావలివాడ నువ్వు నిద్రపోతున్నావా చూడండి కాపల కోసం మన ఇంటికి వాచ్మెన్ పెట్టుకున్నాం ఎందుకు మన ఇంట్లో విలువైన సొత్తు ఉంది బంగారం ఉంది డబ్బు ఉంది ఇప్పుడు గురకాని పెట్టుకున్నాం వాచ్మెన్గా పెట్టుకున్నాం అతను ఏం చేస్తాడు రాత్రులు నిద్రపోకుండా కాపలకి వెళ్ళి నిద్రపోయేవాడిని పెట్టుకున్నారు మీరు మీకు ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు శత్రువు వస్తాడు ఇంట్లో జ్వరబడతాడు అప్పుడు ఏం చేస్తారు ఒకవేళ దొంగ వచ్చాడు మీ నెత్తి మీద కొట్టేశాడు మీ డబ్బు పట్టుకుపోయాడు మీకు తెల్లారిగా స్పృహ వచ్చింది గురకావాడి ఇంకా గేటు దగ్గర నిద్రపోతున్నాడు ఏం చేస్తారు అప్పుడు మీరు లేచి ఏం చేస్తారు ఊరే నిద్రపోతా నేను ఎందుకు పెట్టుకున్నా రా ఉద్యోగంలోని రాత్రి అంతా నిద్రపోయావు కదరా దొంగడు వచ్చాడు రధరాత్రి నాన్నెత్తి మీద కొట్టేశాడు రా బంగారం అంతా పట్టిపోయి నేను ఎందుకు ఉద్యోగంలో పెట్టుకోవడం అంటారా మరి ప్రభు మనల్ని కూడా అలాగే అంటున్నాడు కావలి వారులారా మీరు నిద్రపోకండి మీరు విశ్రమించకండి అంటున్నాడు ఆయన మరి ఏం చేయమని మంచి పేరుతో పిలుస్తాడండి ఆ పేరు నాకు చాలా ఇష్టం ప్రేమని వారులారా మరి మీరు కూడా విజ్ఞాపన చేసేవరైతే ఆ పేరు మీకు కూడాను ఏం పేరు తెలుసా యహోవా జ్ఞాపకర్తలారా ఏంటండి ఆ పేరు యహోవా యహో దేవునికే జ్ఞాపకం చేసేవాళ్ళమా మనం అబ్బా అంటే ఆయన ఏదో మరిచిపోయినట్టు ఒక విషయం ఆయన మర్చిపోతాడా మర్చిపోడు అయినా సరే మనం జ్ఞాపకం చేస్తున్నామాట అప్పుడప్పుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంటారు నాకు కూడా వచ్చేవాళ్ళు భలే జ్ఞాపకం చేశారని బాబు మర్చిపోయినా అంటుంటాను నేను మరి దేవుడు జ్ఞాపకం చేయాలా దేవుడు మర్చిపోతాడా దేవుడు మర్చిపోరు కానీ దేవుడు ఒకవేళ వారి పాపాన్ని బట్టి వారిని నశింప చేద్దాం అనుకుంటుంటే నువ్వు వారి గురించి మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటే నేను అంటున్న మాట ఏంటి తెలుసా యహో వా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకండి మీరు రెస్ట్ తీసుకున్నారంటే వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోతారు విశ్రమింపకుడి ఆయన ఎరుశులేమును స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి విశ్రమింపనీయకుడి ఆయనను విశ్రమింపనీయకుడి ఎలాగటండి ఆయన ఎరుశులేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయన విశ్రమింపనియకండి తన దక్షిణ హస్తము తోడని బాహుబలము తోడనియు యహోవా ఇలాగున ప్రమాణం చేసెను అంటే మన చేతులలోనే ఉందన్నమాట ఏ ప్రాంతానికి వ్యాధి సోకుతుందో ఏ ప్రాంతంలో మరణాలు తటస్థితున్నాయో ఆ ప్రాంతంలో క్రైస్తవులు నిద్రపోతున్నారని అర్థం ఏ వారు నిద్రపోకపోతే ఏంటంటే అంటే వారు నిద్రకపోకపోకపోతే ప్రభువుని రేపుతారు వాళ్ళు ప్రభువా మా ప్రాంతాన్ని రక్షించండి ప్రభువా మా ప్రజలను రక్షించండి ఆయనేమో అంటున్నారు జ్ఞాపకకర్తలారా ఆ సరే మీరు నాకు విజ్ఞాపన చేస్తున్న దాన్ని బట్టి నేను చేస్తానంటారు ఆయన ఈరోజు విజ్ఞాపన చేసేవారు ప్రభువు కావాలి అట్టివారుగా నీవు నేను మారగలమా ఆ పదం ప్రభు మన అనగలడా యహోవా జ్ఞాపకకర్తలారా మీరు నన్ను విశ్రమింపనియకండి ఆయన మనం విశ్రమింపనివ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అప్పుడప్పుడు చూడండి నేను నిద్రపోతున్నాను అలిసిపోయాను నన్ను మూడు గంటలకు అనుకోండి నేను అక్కడ మూడు గంటలు ప్రార్థన చేసుకోవాలి అనుకోండి అలాగే మీకు ఎందుకు మీరు నిద్రపోని చెప్పేసి మీరు కూడా నిద్రపోతే నన్ను ఎవరు లేపుతారు అంటే మీరేం చేయాలి మిహిర్ మెలుకుగా ఉంటే నన్ను చేస్తారు ఇప్పుడు దేవుణ్ణి విషయంలో మనం మనం మనమేమయ్యి ఉండాలి మనం మెలుగుగా ఉండాలి విజ్ఞాపన పరులు ఎల్లప్పుడూ దేవునికి విజ్ఞాపన చేస్తుంటారు అట్టివారుగా మనం ఉండాలి ఎంతోమంది గొప్ప సేవకులు ఈ దినాల్లో ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని గోజాడుతున్నారు ప్రేమని వర్లరు దేవుడు మనకి ఇచ్చిన శక్తిని బట్టి మనం కూడా ఈ దినాలంటే ఏదో ఒక పూట ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తే ఈ వ్యాధి గురించి వ్యాధి బారిన పడిన ప్రజల గురించి ఇంకా వ్యాధి ఎవరికైతే రావడానికి సిద్ధంగా ఉందో ఆ వారి గురించి వారి మధ్యన బ్రతుకుతున్న మన గురించి వారిలా మనల్ని తగ్గించుకుని ఎస్తేరు ఏ విధంగా తగ్గించుకుని రాజ సన్నిధికి వెళ్ళిందో గారి ప్రేరణ బట్టి అలాగే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ బట్టి సహాయాన్ని బట్టి మనం కూడా మన రారాజైన దేవుని సన్నిధికి క్రీస్తు సన్నిధికి మనం చేరితే అంత బాగుంటుంది అలంకరింపబడిన వధువు సంఘమ నీ రాజుని ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడుతున్నావా కళ్ళ ముందు కొలుగుతున్న ఈ శ్రమల నుంచి ప్రజలను విడిపించగలుగుతున్నావా దానికి నీవు నేను చేయగలిగింది విజ్ఞాపన ఒకటే ప్రేమను నీతి నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమనేది బహు బలము గలదై ఉంటుందట అలాంటి విజ్ఞాపన కర్తలుగా దేవుని రేపేవారిగా ఈ దీని నుంచి మనమంతా ఆత్మచేత సిద్ధపడవలసిందిగా దేవుడు మనకి హెచ్చరిస్తున్నారు కాబట్టి మనంని స్వీకరించి అట్టే విధంగా మనమంతా సిద్ధపడ్డానికి ప్రయత్నిద్దాం ప్రార్థన చేద్దాం నీ సాక్షిగా నన్ను బలపరచితివా నా అడుగులు నీవు స్థిరపరచితివా నీ సాక్షిగా నన్ను బలపరచితివా నీ హృదయ భారమును నాకిచ్చడవా నీ హృదయ భారమును నాకిచ్చడవా శ్రీశేష జీవితం నీకి